వెల్కమ్ టు గంగేశ్వర టెంపుల్. నేను డియూకు రావడానికి మెయిన్ రీజన్ ఈ టెంపుల్. ఏంటంటే మిగిలినవన్నీ కాంప్లిమెంట్ లాగా, నేను వచ్చింది ఏకైక రీజన్ ఇదే, సముద్రం లోపల శివలింగం ఉంటుందంట. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఉండదు, మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 8 లోపే. దాని తర్వాత మళ్ళీ సముద్రం ముందుకు వచ్చేస్తుంది, అది ఫుల్ కవర్ అయిపోతుంది. స్టిల్ మనం అక్కడే ఉండాలి అని అనుకుంటే సముద్రంతో పాటు మనం కూడా లోపలికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. సో ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, సో ఒకసారి లోపలికి వెళ్దాం ఎట్లుంటుందో. చలో వచ్చేయండి. అందరు ద్వారకా నుంచి వచ్చారంట, ఒకసారి ఓ వేసుకోండి ద్వారకా కెళ్ళి. ఓ లోపలికి రాగానే ఈ మధ్యలో ఏమవుతుందంటే, ఏ టూరిస్ట్ సైట్కి అయినా పోగానే సరే కెమెరానా ఫోటో తీస్తే ఎంత తీసుకుంటున్నావు అంటారు. ఎందుకంటే ఒక షార్టు ఒక టీషర్టు చేతిలో కెమెరా పట్టుకొని తిరుగుతున్నా. ఇవాళ పొద్దున కూడా ఒక ముస్లాం వచ్చి కిట్నే లేక బేటా ఫోటోకు అన్నది, నేను లేదమ్మా నా పర్సనల్ కెమెరా అని వచ్చేసిన. వీళ్ళు కూడా ఓ ఫోటో దిగ్రో అంటే అలా ఫోన్లో ఫోటోలు తీసి ఇచ్చిన. కొంచెం బాచి తోరే ఇదైనాక ఇక్కడనే టెంపుల్ కనిపిస్తుంది, వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల మసాలాలు ఉన్నాయి, ఇలాచీ, కిస్మిస్, కాజు, బాదాం, బిర్యానీ మసాలా, ఏంటది జీరా, ఇది మొత్తం బిర్యానీ మసాలా. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాలైన ఫ్రూట్స్ ఉన్నాయి మనకు. ఒక బోల్తే తాత అప్ప మీ పేరేం పేరు అప్ప నామ్ క్యా తాత మేరా నామ్ హై వినోద్ 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 కంచి బమ్మని క్యా క్యా బేస్తే అప్ ఏ ఆమ్లీ ఏ సబ్ టైం పాస్ కర్నే కే లియే టైం పాస్ ఎంజాయింగ్ ఇన్ లైఫ్ టు ఓన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ రికార్డింగ్ దట్ వన్ టు ది ఇయర్ గంగేశ్వర టెంపుల్ గంగేశ్వర టెంపుల్ దిస్ రికార్డింగ్ తాత అంటే ఇలాంటి ప్లేస్లలోకి వస్తే ప్రతి ఒక్కరు కమర్షియల్ గానే మా అంటే ఫైదా ఉందని వస్తారు. ఈయన జస్ట్ చిన్న చిన్న పనులు అమ్ముతుండు, జామకాయలు అలాంటివి. నేను వచ్చి అడగంగానే అక్కడ వరకు వచ్చి ఆడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చూపెట్టి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా చెప్తా అంట. ఇప్పుడన్నా వస్తే కలవండి, మేము క్యాబ్ బోల్రాం తెలుగు, మే కోయి తెలుగుతో తెలుగు స్టేట్ సాయతో జరూర్ మీలో ఇస్తే బోల్రాం. హాయ్ బోలు సబ్కో సబ్కో తెలుగు స్టేట్స్ తెలుగు లోకు హాయ్ బోలు సబ్ సబ్ లోకు హాయ్. సో అది ఈ గంగేశ్వర్ టెంపుల్ వచ్చేసి మనకు మన కేంద్రపాలిత ప్రాంతమైన డియూలో ఉంది. అతి ప్రాచీనమైన గుళ్ళలో ఈ గుడిని కూడా ఒక గుళ్ళగా చెప్పుకుంటారు. సో ఈ గుడి ఇక్కడ ఉందని చాలామందికి తెలియదు, అండ్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా డియూ గుజరాత్ సైడ్ వచ్చిన వాళ్ళు పక్కా ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకు సముద్రమే డైరెక్ట్గా వచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంది. అంటే లైక్ ఇది సముద్రం లోపలికి ఉంటాయి శివలింగాలు. సో ఇక్కడ చూస్తారు కదా 5 శివలింగాలు ఉంటాయి. దీని స్థల పురాణం ప్రకారం ఏంటంటే ఈ 5 శివలింగాలు పంచపాండవులు నిర్మించినాయి అంట. సో ఈ గుడికి చాలా చరిత్ర ఉంది పురాణాలలో కానీ. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు డైరెక్ట్ అరేబియా మహాసముద్రం కనిపిస్తుంది. ఇప్పుడు నీళ్ళు అంత తక్కువగా ఉన్నాయి నార్మల్ టైంలలో, మొత్తం ఇప్పుడు మనం చూసిన శివలింగం మొత్తం మునిగిపోతుంది. మనం వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి, ఇంకా 5 శివలింగాలు ఉన్నాయి. అండ్ మన ముందు ఉంది ఇప్పుడు అరేబియా మహాసముద్రం. ఇప్పుడు మధ్యాహ్నం టైం కాబట్టి సముద్రం లోపలికి ఉంది, అదే రాత్రి అయితే ఇప్పుడు మీరు ఏదైతే శివలింగం చూస్తారో అది మొత్తం మునిగిపోతుంది. దానికి సముద్రం వెనకకు ఉంది కాబట్టి వ్యూ ఎంజాయ్ చేయగలుగుతున్నాం, అదే నైట్ పొద్దున అయితే చూడలేం. బ్యూటిఫుల్ వ్యూ, ఎంజాయ్ చేయండి.
టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఇలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చూడొచ్చు వ్యూ ఎట్లుందో, సూపర్ వ్యూ అసలు. చూసారు కదా దర్శనం, కింద టెంపుల్ చాలా బాగుంది. అండ్ నేను చాలా వీడియోలలో చూసిన వాటర్ వచ్చినప్పుడు ఉన్నాయి. మనకు లక్ ఏంటంటే ఇప్పుడు వాటర్ లేవు. అండ్ ఇవాళ మొత్తం అరేబియా సముద్రం లైన్లోనే తిరుగుతున్నాం. ఎటువైనా సముద్రం వ్యూ, ఎన్ని రోజులు మంచు మంచు ఎడారి ఎడారి అయిపోయింది, ఫైనల్గా సీ చూస్తున్నాము. అండ్ ఇది డ్యూలో ఏంటంటే ఇది షార్ట్ అండ్ స్వీట్ డే ఇవ్వాలి మనకు. ఒకటి రెండు ప్లేసెస్ ఉన్నాయి, ఒకవేళ ఓపెన్ ఉంటే అవి కవర్ చేసుకుందాం, లేదు అంటే ఇక్కడికే క్లోజ్ చేసేద్దాం.